సపోజ్ మీరు ఆకాశంలో సూర్యుడిని చూస్తుండగా సడన్ గా సూర్యుడు మాయమైపోతే హైపోథెసిస్ ఫ్యాక్ట్. discovery.com లో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. సడన్ గా గాని సూర్యుడు మాయమైపోయాడు అనుకోండి, మీకు ఆ ఎఫెక్ట్ తెలియడానికి 7 to 8 minutes టైం పడుతుంది. ఎందుకంటే సూర్యుడి లైట్ మన భూమి మీద దాకా రావడానికి 7 to 8 minutes పడుతుంది కాబట్టి తర్వాత చిమ్మ చీకటి. మరి గ్రావిటీ పరిస్థితి ఏంటి? మామూలుగా సూర్యుడు 3,30,000 టైమ్స్ మాస్ ఆఫ్ ది ఎర్త్ ఉంటాడు. సన్నే మన సోలార్ సిస్టమ్కి యాంకర్ పాయింట్. గ్రహాలన్నీ వాటి ఆర్బిట్లో లాక్ చేసి ఉంచుతాడు. సో గ్రహాలు గతి తప్పుతాయి, అంటే అదే ఆర్బిట్స్ చేంజ్ చేసుకుంటాయి. ఒకవేళ సూర్యుడు లేకపోతే ఫోటోసింథసిస్ కూడా ఆగిపోద్ది, చాలా మొక్కలు చచ్చిపోతాయి. అయితే సూర్యరశ్మి లేకపోయినా సరే కొన్ని మొక్కలు కొన్ని దశాబ్దాల వరకు ఉండగలవు. కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కాదు, దశాబ్దాలు. అంటే ఒక 10-20 years 30 years కూడా కొన్ని మొక్కలు సూర్యరశ్మి లేకుండా పెరగలవు. కానీ మన సోలార్ సిస్టంలోని గ్రహాలే అన్ని గ్రహాలు ఇష్టం వచ్చినట్టు స్పేస్లో తిరుగుతా ఉంటాయి. కొన్ని రోజుల్లోనే టెంపరేచర్స్ దారుణంగా పడిపోతాయి. అండ్ మనలో 90% మంది 2 నెలల్లోనే చనిపోతాం. ఓషన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. బట్ సీ మొత్తం ఫ్రీజ్ అవడానికి millions of years పడుతుంది. దాదాపు జంతువులు కూడా అంతరించిపోతాయి. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రం బ్రతికుంటాయి. 100 సంవత్సరాల తర్వాత -100 degrees టెంపరేచర్ ఉంటుంది. భూమి ఒక మంచు గోళంలా తయారై ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎర్త్ టెంపరేచర్ -240 degrees ఉంటుంది. అయితే సోలార్ సిస్టంలో భూమి ఆర్బిట్ తప్పుద్ది కాబట్టి స్పేస్ లోంచి రకరకాల రేడియేషన్స్ భూమి మీదకి రావచ్చు. సో సూర్యుడు లేకపోతే మనం వెంటనే ఏమి అంతరించిపోం, కానీ ఒక 2-3 నెలలు, కొన్ని అంతే 2-3 నెలలు పడుతుంది గట్టిగా అయితే అంతరించిపోవడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న వ్యక్తి చేతిలో పట్టుకున్నది ఏమిటి? గెస్ చేయండి. నేను మీకు ఒక క్లూ కూడా ఇస్తాను. అదేంటంటే అదొక టూత్, పన్ను. అది కూడా ఒక యానిమల్ది. మీరు గెస్ చేయొచ్చు, అంత పెద్ద పన్ను ఉందంటే అంతరించిపోయిన జీవుల్లో అది ఏదై ఉండొచ్చు? టీరెక్సా, డైనోసార్సా, లేదంటే మెగ్లడాన్ టీత్ అయ్యి ఉండొచ్చా? ఇవేమీ కాదు. ఆ పన్ను ఒక మిస్టీరియస్ స్పీసీస్ ఆఫ్ జైంట్ ఇచియో సరస్తి. వాటి టైంలో అవి సముద్రాల్ని పరిపాలించాయి. భూమి మీద డైనోసార్ల రాజ్యం అయితే సముద్రాల్లో వీటితే రాజ్యం. ఇవి 250 million సంవత్సరాల క్రితం ఆవిర్భవించాయి. ఆఖరికి డైనోసార్స్ ఉనికి కూడా వీటి తర్వాతే వచ్చింది. 90 million సంవత్సరాల క్రితం ఇవి అంతరించిపోయాయి. అంటే డైనోసార్స్ మీద పడ్డ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ కంటే ఒక 25 million years ముందు ఇవి అంతరించిపోయాయి. ఇవి వాటర్లో 35 km/h స్పీడ్లో ట్రావెల్ చేయగలవు. అండ్ ఇవి అంతరించిపోయాకే సముద్రాల్లోకి మెగ్లడాన్స్ అనేవి వచ్చాయి. ఇచియోసరస్ సైజ్ నార్మల్ గా ఒక 43 feet వరకు ఉంటుంది. అండ్ ఇందాక నేను ఈ ఫోటోలో చూపించిన పన్ను ఇచియోసరస్ అని చెప్పాను కదా, ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ది టూత్ అంట. ఇంకొంచెం పెద్దది ఉంటదంట, అంటే ఆ పన్ను కొంచెం విరిగిపోయి ఉందంట. అయితే దాన్ని ఆధారంగా దాని సైజ్ ఎంత ఉంటుందని గెస్ చేస్తున్నారో తెలుసా? 69 అడుగులు. అంటే ఇప్పటి వరకు దొరికిన ఇచియోసరస్ లో ఇదే పెద్దది. ఫ్యాక్ట్ నెంబర్ 3. 2020లో సిడ్నీలోని ఒక జూలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఏంటంటే చీతాస్ మీద, ఒక 2 చీతాస్, చిరుతపులుల మీద ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆ చీతాస్ కి చిరుతపులులకి ఏం చూపించారంటే ఒక రోబోటిక్ డాగ్ ని చూపించారు. ఆ రోబోటిక్ డాగ్ ని చూసి చిరుతపులులు ఏమనుకున్నాయంటే మనసు పారేసుకుని ఫుడ్ దొరికేసినాయి అనుకుంది. ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు కూడా అదే కావాలనుకున్నారు. ఒకవేళ ఆ రోబోటిక్ డాగ్ చిరుతపులుల దగ్గరికి వెళ్తే ఆ చిరుతపులులు ఎలా బిహేవ్ చేస్తాయో తెలుసుకోవాలనుకున్నారు. అనుకున్నట్టుగానే కేజ్ ఓపెన్ చేశారు. ఆ రోబోటిక్ డాగ్ ని పంపించి లోపలికి, అందులో కేజ్ ఓపెన్ చేయగానే ఒక చిరుతపులి ఫాస్ట్ గా రోబోటిక్ డాగ్ దగ్గరికి వచ్చి అది వెనక్కి తిరగంగానే భయపడి పారిపోయింది. రెండో చిరుతపులి ఫస్ట్ చిరుతపులిని చూసి ఏమనుకుందంటే ఇక రెండో చిరుతపులి పంచి ఎక్కొట్టుకుని రోబోటిక్ డాగ్ దగ్గరికి వెళ్ళంగానే రెండో చిరుతపులిని అయితే ఇంకా పరిగెత్తించింది. దీన్ని బట్టి ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక యానిమల్ చిన్నదైనా సరే అది భయపడకుండా ఎదురు తిరిగితే చిరుతపులులు భయపడతాయని. బట్ ఇది ప్రూవెన్ కాదు, ఎందుకంటే ఆ చిరుతపులు రెండు చాలా కాలం నుంచి బోన్లో బంధించున్నాయి. మనం చాలా మూవీ క్లిప్స్లో కానీ లేదంటే యూట్యూబ్లో వీడియోస్లో అయినా చూసే ఉంటాం. చిరుతపులులు అటాక్ చేస్తున్నా సరే చాలా యానిమల్స్ని అటాక్ చేసి చంపేస్తుంటాయి. సో అడవిలో తిరిగి పెరిగే యానిమల్స్ ఇలాంటి వాటికి భయపడకపోవచ్చు. సో ఇది ఒక హాఫ్ ప్రూవెన్ థియరీ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్స్లోకి వెళ్ళుంటాం కదా ఒకసారైనా. రైల్వే స్టేషన్లోకి వెళ్ళినప్పుడు 2 కోచెస్, అదే 2 వ్యాగన్స్ని అతుక్కునేటప్పుడు అవి మధ్యలో ఉంటాయి కదా ఐరన్ మెటల్ పార్ట్స్ లాగా, అవి గుద్దుకున్నప్పుడు భలే అనిపిస్తుంది కదా. అయితే వాటిని ఏమంటారు అండ్ వాటి యూజ్ ఏంటి? వీటిని సైడ్ బఫర్స్ అని అంటారు. బఫర్స్ నార్మల్గా అందరూ బఫర్స్ని ఏమనుకుంటారంటే జస్ట్ కోచెస్ని కనెక్ట్ చేయడానికి మాత్రమే అనుకుంటారు. దానికి మాత్రమే కాదు, దీనికి ఇంకొన్ని యూజెస్ ఉన్నాయి. ఒకవేళ ట్రైన్ స్పీడ్ పెంచినప్పుడు గానీ అది తగ్గించినప్పుడు గానీ అప్పుడు వచ్చే ఇంపల్స్ ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుద్ది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బఫర్ స్లేవ్ అనుకోండి. ట్రైన్స్ అటాచ్ చేసినప్పుడు మనకి జర్కులు ఎక్కువ వస్తాయి. అండ్ మీరు విండోస్లో చూసినప్పుడు ట్రైన్ టర్నింగ్స్ పెద్ద పెద్ద టర్నింగ్స్ ఉంటాయి. ఆ టర్నింగ్స్ తిరిగేటప్పుడు కూడా ఈ బఫర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అంటే ఆ వ్యాగన్స్ని ఫ్లెక్సిబుల్గా మూవ్ అయ్యేలా చేస్తాయి. వ్యాగన్ మధ్య సేఫ్ గ్యాప్ ఉంచడానికి కూడా ఈ బఫర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, నేను మీకు మన చాలా ఓల్డ్ వీడియోస్లో చాలా సీ కుకుంబర్స్ చూపించాను. రీసెంట్గా సైంటిస్టులు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ సీ కుకుంబర్ని కనుక్కున్నారు. అండ్ యూనో నేను దాని వీడియో క్లిప్ చూపిస్తానని. ఇప్పుడు మీరు చూస్తున్న సీ కుకుంబర్ని హోండులులోని రిమోట్ పసిఫిక్ ఐలాండ్లో రీసెంట్గా డిస్కవర్ చేశారు. చూడడానికి ఇది ఎలా ఉందంటే ఒక ఏలియన్ షాపింగ్ బ్యాగ్ లాగా. అండ్ దాని గట్స్ కూడా చూడడానికి కొంచెం చీటోస్ లాగా మెరుస్తున్నాయి. చూడడానికి మాత్రం భలే ఉంది కదా వెరైటీగా. అండ్ ఇది సముద్రం లోపల 7,221 అడుగుల లోతులో కనుక్కున్నారు. మళ్ళీ ఇలాంటి క్రియేచర్ని చూస్తారో లేదో బాగా చూసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, రీసెంట్గా నాసా సైంటిస్టులు ఒక ఆస్ట్రాయిడ్ని కనుక్కున్నారు. అది ఎంత పెద్దదంటే ఈ సంవత్సరం కనుగొన్న ఆస్ట్రాయిడ్స్లో కల్లా అదే అతి పెద్దది. దాని సైజ్ వచ్చేసి దాదాపు 4 ఎంపైర్ స్టేట్స్ బిల్డింగ్ అంత ఉంటుంది. 4 ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్ అంటే చాలా పెద్దది, మీరే ఊహించుకోండి. అండ్ దాని డయామీటర్ వచ్చేసి 1.8 కిలోమీటర్ ఉంటుంది. అండ్ ఇది ఎల్లుండు అంటే మే 27నే భూమికి అతి దగ్గరగా రాబోతుంది. మా ఎడిటర్ ఎడిట్ చేయలేదనుకోండి, ఎల్లుండు కాదు అది, నాకు రేపు అవ్వచ్చు. మామూలుగా భూమికి ఏమీ పెద్దగా ప్రమాదం లేదు, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అది ఎంత దూరంలో ట్రావెల్ చేస్తుందంటే భూమికి ఇప్పుడు మనకి చంద్రుడికి ఎంత దూరం ఉంటుందో దానికి 10 రెట్లు దూరంలో ఉంది. భూమి నుంచి 4 మిలియన్ కిలోమీటర్స్ దూరం. అండ్ దానికి నాసా వాళ్ళు పెట్టిన పేరు 7335. ఒకవేళ అది ఆర్బిట్ తప్పితే నాసా దాన్ని పొటెన్షియల్లీ హజార్డియస్ అని డిక్లేర్ చేసింది, అంటే కొంచెం ప్రమాదం భూమికి అని. ఆర్బిట్ ఏమీ అంత ఈజీగా తప్పదు. 99.9999% అది భూమికి ఏం ప్రమాదం లేదు. కాకపోతే మే 27 మాత్రం భూమికి చాలా దగ్గరగా రాబోతుంది. అదే మరీ దగ్గర కాదు, 10 రెట్లు అని చెప్పాను కదా భూమికి చంద్రుడికి, అంత కానబడదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ ఏంటంటే అదొక సైన్స్ ఫ్యాక్ట్. ఒకవేళ మీరు తప్పుగా ఊహించుకుంటే అది తప్పుగానే కనబడింది. మన హ్యూమన్ బ్లాడర్ ఎంత యూరిన్ ని హోల్డ్ చేయగలదు? ఉమెన్ బ్లాడర్ అయితే దాదాపు 1/2 లీటర్ అంటే 500 ml వరకు యూరిన్ ని హోల్డ్ చేయగలదు. అదే మెన్ బ్లాడర్ అయితే దాదాపు 700 ml వరకు యూరిన్ ని హోల్డ్ చేయగలదు. అండ్ అప్పుడప్పుడు మనకి లైట్గా టాయిలెట్కి వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇది స్కూల్లో అయితే నాకు బాగా ఇబ్బంది వచ్చేది. మనమేమో ఇంట్రోవర్ట్స్, టీచర్ని లేసి అడగలేము, ఏదో తేడాగా ఉందంటే. అయితే ఇప్పుడు మనకు అంత టాయిలెట్కి వచ్చినట్టు, లైట్గా టాయిలెట్కి వచ్చినట్టు అనిపిస్తుంది అంటే మన బ్లాడర్లో 200 నుంచి 350 ml వరకు యూరిన్ ఫిల్ అయినప్పుడు. అయితే ఒక యావరేజ్ అడల్ట్లో ఒక్క రోజులో కిడ్నీ ఎంత యూరిన్ని ప్రొడ్యూస్ చేయగలదంటే 1.7 లీటర్ పర్ డే. ఫ్యాక్ట్ నెంబర్ 8, సోల్మాన్ ఐలాండ్లో కవాచి వాల్కనీ అని ఒక వాల్కనీ ఉంది. అయితే ఇక్కడున్న నీళ్లలో ఉన్న అగ్నిపర్వతం పేలుతుంది అని నాసా హెచ్చరించింది. అయితే పర్టికులర్గా నాసా దీని గురించి ఎందుకు హెచ్చరించిందంటే ఈ షార్కెనో దగ్గర, అంటే ఈ షార్కెనో అని ఎందుకు పేరు వచ్చిందంటే దానికి 2 స్పీసీస్ ఆఫ్ షార్క్స్ అనేవి అక్కడ నివసిస్తాయి కాబట్టి. ఇది 2015లో తెలిసింది. అండ్ నేను కూడా మీకు ఒకసారి ఒక ఫ్యాక్ట్ చెప్పాను, రీసెంట్గా 2021లో డిస్కవరీ అయ్యింది. ఒక వాల్కనో దగ్గర హ్యామర్డ్ హెడ్ షార్క్ ఉందని మీకు వీడియో క్లిప్ కూడా చూపించేదండి. అయితే ఈ షార్క్స్ ఆ వాల్కనో దగ్గర ఎందుకు ఉంటున్నాయి అంటే అక్కడ ఉండే హాట్ అండ్ యాసిడిక్ ఎన్విరాన్మెంట్కి అవి వాటి బాడీ మ్యూటేషన్ అనేది చెందింది. అయితే అగ్నిపర్వతం కనుక ఎరప్షన్ అనేది జరిగితే ఆ స్పీసెస్కి అనేది చాలా డేంజర్. అండ్ నాసా ఏంటంటే ఏప్రిల్ అండ్ ఈ మంత్ శాటిలైట్ ఇమేజెస్ రిలీజ్ చేసింది ఆ వాల్కనో దగ్గర. ఆ ఇమేజ్ ఇదే. ఈ ఇమేజ్లో మీరు ఈ పార్ట్లో చూడండి, అక్కడ ఒక పొగలాగా నీళ్ళల్లో క్రియేట్ అయింది. అదొక ప్లమ్. సో ఎరప్షన్ జరగచ్చు అని వాళ్ళ భయం, ఆ స్పీసెస్ ఏమవుతాయో అని. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇండియాలో మోస్ట్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏది? శాంసంగా, ఎంఐయా, రియల్మీనా, ఒప్పోనా, వివోనా? ఇవేమీ కాదు. ఇప్పటివరకు మీరు ఆ పేరు కూడా వినకపోయి ఉండొచ్చు. అదే బీబీకే ఎలక్ట్రానిక్స్, చైనా వాళ్ళది. ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. చైనా బీబీకే గ్రూప్ ఓవర్టేక్ శాంసంగ్ టు బికమ్ ఇండియాస్ లార్జెస్ట్ మొబైల్ ఫోన్ మేకర్. శాంసంగ్ని దాటేసింది అంటున్నారు. నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ టెన్షన్ నాకు ఉందిరే. నార్మల్గా ఈ ఫోటో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒప్పో, వివో రెండు షాప్స్ పక్క పక్కనే ఉన్నాయి, వీటికి మంచి రైవల్రీ శత్రుత్వం ఉంది అనుకుంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే వీటి పేరెంట్ కంపెనీ ఒకటే, అదే బీబీకే. Not only Oppo and Vivo, OnePlus, Realme, IQ same parent company ni share చేసుకుంటున్నాయి. ఇండియాలో 2021 లో 40% మార్కెట్ షేర్ వీళ్ళదే. అయితే ఆల్ టైమ్ లో ఇండియాలో చూసుకుంటే 2007 లో ఒక కంపెనీ 58% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేసింది. ఆ కంపెనీ ఏదో గెస్ చేయండి, 58% ఇండియాలో మార్కెట్ షేర్ ని హోల్డ్ చేసే కంపెనీ ఏమనుకుంటున్నారా బండు నువ్వు? మా అన్నయ్య మోటరోలా అని చెప్పాడు, కానీ ఆన్సర్ వచ్చేసి నోకియా. అయితే బీబీకే కంపెనీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు ఒప్పో వివోలో ఏంటంటే కెమెరా బాగుంటాయి, రియల్మీ వాటిలో ఏంటంటే గేమింగ్ బాగుంటుంది, వన్ ప్లస్లో రెండు బాగుంటాయి. సో మార్కెట్లో ఒకడు ఎవడు అంటే మన కన్స్యూమర్స్ ఏ ఫోన్ కొన్నా సరే వాడి స్ట్రాటజీ హిట్ అయినట్టే. కానీ కంపెనీస్ మధ్య ఏదో శత్రుత్వం ఉన్నట్టు ఒకళ్ళు దాని మించి ఒకళ్ళు మోడల్ బిల్డ్ చేస్తున్నట్టు మనకి బిల్డప్ ఇస్తారు. అండ్ చెప్పడం మర్చిపోయా, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి అబ్బా, అండ్ బెల్ని ఆల్లో పెట్టుకుంటే పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ అయినో మన వీఆర్ ఫ్యామిలీ వీడియోని లైక్ చేసే చూస్తారు, అండ్ కొత్త వాళ్ళు కూడా లైక్ చేసి చూస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఇదిగోండి అబ్బా నేను ఇప్పుడు ఒక హర్రర్ ఫ్యాక్ట్ చెప్తున్నా, మీరు అది కొంచెం పెద్దగానే ఉంది, 2-3 నిమిషాల పైనే ఉంటుంది. సో మీరు భయపడిపోయి వీడియోని ఆపేసి కంగారు పడకండి, లైటర్ వీన్గానే ఎడిటింగ్ చేయొద్దాం మీరు భయపడకుండా, ఎందుకంటే హర్రర్ ఫ్యాక్ట్ పెట్టినప్పుడు వాచ్ టైం తగ్గుతుంది మీరు పూర్తిగా చూడట్ల వీడియోని. అందుకే నేను నిన్న కమ్యూనిటీలో పోల్ పెట్టా, సో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నేను కూడా ఎప్పుడైనా హర్రర్ ఫ్యాక్ట్ చేయడానికి నాకు కూడా కొంచెం బాగుంటుంది. నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ ఉంది వెరోనికా అని, ప్రపంచంలో 1% మంది మాత్రమే దాన్ని పూర్తిగా చూశారంట, మిగిలిన 99% మంది టీవీని మధ్యలోనే ఆఫ్ చేసి వెళ్ళిపోయారంట. బొక్కేం కాదు, నేను మొత్తం చూసాను, నైట్ పూట చూసాను, అక్కడ ఏమంత హర్రర్గా ఏమీ లేదు, అనవసరంగా ఓవర్ పబ్లిసిటీ ఇచ్చారు ఆ సినిమాకి. సినిమా కూడా బాగా యావరేజ్గా ఉంది, అంటే నాకు యాక్చువల్గా అయితే నేను బాగా హర్రర్ అనుకునే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూస్తే మరి నేను సాటిస్ఫై అవ్వలేదు, కాబట్టి నాకు బాగా యావరేజ్గా అనిపించి ఉండొచ్చు. అయితే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆ మూవీని ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారని. నేను రీసెర్చ్ చేశాను అసలు ఆ స్టోరీ ఏంటని, అంటే మూవీ స్టోరీలో దాదాపు 50% వరకే ఆ స్టోరీ మ్యాచ్ అయింది, మిగిలిన 50% మూవీ వాళ్ళు కల్పించి తీశారు. అయితే మనకి ఆ సినిమా వద్దు, మెయిన్ స్టోరీ గురించే మాట్లాడుకుందాం. అది 1991లో జరిగింది స్పెయిన్లో, వాలికస్ కేస్. వాలికస్ అనేది ఒక ఏరియా పేరు. ఎస్టెఫేనియా గుటిరేజ్ లజారో అనే ఒక మహిళ ఉండేది, తను 1972లో పుట్టింది. అయితే 1990లో ఒక గేమ్ ఆడింది వాళ్ళ స్కూల్లో ఔజా బోర్డ్తో. ఆ గేమ్ ఆడుతున్నప్పుడు సడన్గా మధ్యలో వాళ్ళ టీచర్ వచ్చి వీళ్ళు ఆ ఔజా బోర్డ్ ఆడడం చూసి ఆ బోర్డు లాక్కొని దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసింది వాళ్ళ టీచర్. అయితే వీళ్ళు గేమ్ ఆడుతున్న టైంలోనే ఔజా బోర్డులోంచి ఒక పొగ వచ్చిందని మిగిలిన ఇద్దరు చెప్పారు. కాకపోతే ఆ ఔజా బోర్డులోంచి వచ్చే పొగని ఈ ఎస్టెఫేనియా పీల్చిందంట. ఆ తర్వాత నుంచే తనకి కష్టాలు మొదలయ్యాయి, తనకి నిద్ర లేదు, మళ్ళా హెల్యూజినేషన్స్, మోర్చొచ్చేది, తనని చూడడానికి నైట్ వింత వింత ఆకారాలు వచ్చేవని చెప్పేది, వాటికి మొహం కూడా ఉండేది కాదంట, ఒక ముసుగు మాత్రమే ఉండేదంట. తనని చాలా హాస్పిటల్స్కి తీసుకెళ్లారు, అయినా సరే క్యూర్ కాలేదు, అండ్ డాక్టర్స్ కూడా అసలుకి తనకేం జరుగుతుందో అర్థం కాలేదు. జూన్ 13, 1991 తన చెల్లి మ్యారినేలా మీద అటాక్ చేసింది, అంటే తన చెల్లిని చంపుదాం అనుకుంది. కానీ అటాక్ చేసే ప్రాసెస్ లో తను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు తన నోట్లోంచి నురగలాగా వచ్చింది. మరుసటి రోజు నైట్ నిద్రలో తనకి మూర్చొచ్చి కోమాలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత రోజు అప్పటికప్పుడే చనిపోయింది. అయితే స్టోరీ ఇక్కడతో అవ్వలేదు, ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే తను చనిపోయాకే వాళ్ళ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గమనించారు. వింత వింత గొంతులు వినపడేదంట, తన రూమ్ నుంచి తను పిలిచినట్టు కూడా వినపడేదంట, ఒక ముసలాయన నవ్వుతున్నట్టు వినపడేదంట, అద్దాలు వాటంతటవే పేలిపోయేవంట, వస్తువులు వాటి ప్లేసుల్లోంచి కదిలేవంట, డోర్స్ వాటికి అవే ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం జరిగాయంట. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఎక్కువ హాంటెడ్ ప్లేస్ వాళ్ళ బాత్రూమ్, ఎందుకంటే అక్కడ కూడా ఒక రకమైన వాయిస్ వచ్చేదంట. అయితే 1992లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నవంబర్ 27న వాళ్ళ ఫ్యామిలీ ఆ రోజు చాలా భయపడిపోయి పోలీసులకు ఫోన్ చేశారు, వాళ్ళ ఇంట్లో వింత వింత శబ్దాలు వినపడుతున్నాయి అని. పోలీసులు వచ్చారు, వీళ్ళు ఆ రోజు వర్షం పడుతుంది అయినా సరే భయంతో రోడ్డు మీద అలాగే నించున్నారు. అండ్ వచ్చిన వాళ్ళలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అతని పేరు నెగ్రి. తను తన 3 కొలీగ్స్తో ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్స్ కొన్ని టెరిఫిక్ థింగ్స్ అబ్జర్వ్ చేశారు. అదేంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ఇంట్లోకి వచ్చాక ఒక కబోర్డ్ని క్లోజ్ చేశాడంట, అతను క్లోజ్ చేసిన వెంటనే అది ఓపెన్ అయిపోయిందంట, ఆ ఇంట్లో ఎలాంటి గాలి లేదు, పైగా ఆ కబోర్డ్ షేక్ అవుతుందంట. బాల్కనీ ఖాళీగానే ఉంది, కానీ బాల్కనీలోంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయంట. అండ్ ఆ ఇంట్లో ఒక ఎర్రమట్టి బురద అక్కడక్కడ అడుగుల రూపంలో ఉందంట, ఇంటి మధ్యలో సిలువ ముక్కలైపోయి ఉందంట. అండ్ ఆ ఇంట్లో హాంటెడ్ ప్లేస్ అని చెప్పాను కదా, బాత్రూమ్. ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెంపరేచర్స్ మొత్తం చాలా కూల్గా, అంటే ఏసీ లాగా ఉందంట ఆ బాత్రూంలో. అంటే ఆ ఇంటి గోడల మీద ఒక పెద్ద గోరుతో గీసిన గీతలాగా ఒక పెద్ద 3 గీతలు ఉన్నాయంట, అది కూడా కొంచెం పైకి. కాకపోతే వాళ్ళకి దయ్యాలేమీ కనబడలేదు, ఇలాంటి సింటమ్స్ మాత్రమే కనబడ్డాయి. సో పోలీస్ ఆఫీసర్ నెగ్రీ ఏం చేశాడంటే దాన్ని అంతా కలిపి ఒక రిపోర్ట్లో పెట్టాడు విత్ స్టాంప్స్. పారానార్మల్ విషయాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఇలాంటి డాక్యుమెంట్ ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ రేర్. ఆ తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నప్పుడు ఎవరో కాళ్ళు పట్టుకుని లాగినట్టు అనిపించడం, ఒంటి మీద గాయాలు అవడం. అండ్ 1993లో వాళ్ళ ఇంట్లో ఎస్టెఫెనియా ఫోటో ఫ్రేమ్ ఒకటే, ఆ ఫోటో ఒకటే కాలిందంట, అదే ఈ ఫోటో. సో ఆ తర్వాత వాళ్ళకి భయం వేసి ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. వాళ్ళు వేరే ఇంట్లో షిఫ్ట్ అయిన కాడి నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో నిజంగా ఇదొక రియల్ స్కేరీ స్టోరీ కదా గైస్. మనం ఫ్రీగా స్టాక్ మార్కెట్ కోర్స్ నేర్పించబోతున్నాం 30 రోజులు పాటు ఆఫ్లైన్లో. సో దానికి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో చూసి డీటెయిల్స్ ఏంటో చూడండి. 13 ఏళ్ల నుంచి 60 ఏళ్ళలోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీనే. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.